फ्रेंड्स वीडियो एंटे भारत राज्यांगं राजकीय व्यवस्था टापिक मीद 20 इंपॉर्टेंट क्वेश्चन्स चूद्दाम ओकेना ई टापिक मीद वीडियोस अन्नी कूडा रेगुलर गा वस्ताई काकपोते पार्ट्स वाइज गा उंटाई एंदुकंटे अन्नी क्वेश्चन्स ओकेसारी चेसे वीडियो लेंथ अनेदी एक्कुवगा अवुतुंदी చూడటానికి మీకు కూడా కాస బోర్ అవుతుంది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి మీరు మళ్ళీ మధ్యలో కన్ఫ్యూజ్ అవుతే మీకు కూడా చదివిన విన్న సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి ఈ విధంగా నేను పార్ట్స్ వైస్ గా చేస్తున్నాను ఓకేనా మరి ఈ రోజు ఈ టాపిక్ అంటే భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ టాపిక్ మీద మనం పార్ట్ 1 వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మత నియోజక గణాల పితామహుడుగా విమర్శించబడిన వారు క్రింది వాటిలో ఎవరు ఆన్సర్ 3 లార్డ్ మింటో అయితే 199 భారత కౌన్సిలర్ చట్టం మొదటిసారిగా మత ప్రాతిపదికన ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించింది ఈ విధంగా ముస్లింలకంటే ఈ విధంగా మత తత్వానికి చట్టబద్ధత కల్పించినట్లయింది అందువల్ల లార్డ్ మింటోను మత నియోజక గణాల పితామహుడుగా విమర్శిస్తారు ఓకేనా నేను అక్కడక్కడ ఇంపార్టెంట్ అనిపించిన బిట్ని ఈ విధంగా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి ఓకేనా ప్రధానమంత్రి పదవి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ సూత్రాల ప్రకారం అత్యంత ప్రాధాన్యత కలది ఈ విధానం ఏ దేశ ప్రభుత్వం నుండి గ్రహించబడింది ఆన్సర్ 3 ఇంగ్లాండ్ ప్రణాళికా సంఘానికి జాతీయ అభివృద్ధి మండలికి అంతర్రాష్ట్ర మండలికి అధ్యక్షునిగా ఉంటాడు ఇది క్రింది వాటిలో ఎవరి ముఖ్య విధి ఆన్సర్ 4 ప్రధానమంత్రి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రధానమంత్రి ప్రణాళికా సంఘానికి జాతీయ అభివృద్ధి మండలికి మరియు అంతర్రాష్ట్ర మండలికి అధ్యక్షునిగా ఉంటాడు ఓకేనా మొదటి లోక్సభ స్పీకర్ క్రింది వారిలో ఎవరు ఆన్సర్ 2 గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ రాష్ట్ర గవర్నర్ చే క్రింది వారిలో ఎవరు నియామకం పొందుతారు ఆన్సర్ 2 అడ్వకేట్ జనరల్ 165 1వ నిబంధన ప్రకారం రాష్ట్ర గవర్నర్ చేత అడ్వకేట్ జనరల్ నియామకం పొందుతారు భారత రాజ్యాంగంలోని ప్రముఖ లక్షణాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలు పేర్కొనండి ఆన్సర్ 4 ఏ సి మరియు డి ఒకసారి ఆ సెంటెన్స్ చూసినట్లయితే ప్రపంచ లిఖిత రాజ్యాంగాల్లోకెల్లా భారత రాజ్యాంగం అతిపెద్దది ఇక సి అవగాహన సౌలభ్యం కోసం ప్రత్యేక అంశాల వారీగా రాజ్యాంగంలోని నిబంధనలను భాగాలుగా వర్గీకరించారు ఇక లాస్ట్ వన్ డి కొత్తగా చేర్చబడిన నిబంధనల సంఖ్య 95 తొలగించబడినవి 23 ఈ 3 సెంటెన్స్ కూడా భారత రాజ్యాంగంలోని ప్రముఖ లక్షణాలకు సంబంధించి సరైన వాక్యాలు సో మనకి ఆన్సర్ ఏంటి ఇక్కడ ఆప్షన్ 4 ఏ సి మరియు డి ఒకసారి సరికాని సెంటెన్స్ ఏంటో చూసేద్దాం అదేంటి మరి బి ప్రస్తుతం 467 నిబంధనలు 19 భాగాలు 7 షెడ్యూల్లు ఉన్నాయి ఇది రాంగ్ ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం మనకి 467 నిబంధనలు ఇంతవరకు ఓకే తర్వాత 19 భాగాలు కాకుండా 25 భాగాలు మరియు 7 షెడ్యూల్లు కాకుండా 12 షెడ్యూల్లు ఉన్నాయి ఓకేనా ఒకసారి కరెక్ట్ గా ఈ సెంటెన్స్ చదువుతాను జాగ్రత్తగా వినండి ప్రస్తుతం 467 నిబంధనలు 25 భాగాలు 12 షెడ్యూల్లు ఉన్నాయి ఓకేనా యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా క్రింది వాటిలో ఏ చట్టాన్ని పేర్కొంటారు ఆన్సర్ 4 భారత స్వాతంత్ర చట్టం 1947 ఈ చట్టాన్ని యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా కూడా పిలుస్తారు ఓకేనా రాష్ట్రపతిచే పార్లమెంటులో ప్రవేశపెట్టబడే నివేదికలు క్రింది వాటిలో ఏవి ఆన్సర్ 4 పైవన్నీ మరి ఒకసారి పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివేదిక ఆర్థిక సంఘం సిఫారసులు సంవత్సర వార్షిక నివేదిక ఈ మూడు కూడా రాష్ట్రపతిచే పార్లమెంటులో ప్రవేశపెట్టబడే నివేదికలు
ప్రాథమిక హక్కులను మొదటిసారిగా స్వరాజ్య బిల్లులో ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ 2 బాల గంగాధర తిలక్. అయితే 1985లో ప్రాథమిక హక్కులను స్వరాజ్య బిల్లులో మొదటిసారిగా బాల గంగాధర్ తిలక్ ప్రతిపాదించారు. భారత గణతంత్ర రాజ్యం ఒక డాష్. ఆన్సర్ 3 భారత జనబాహుళ్యపు ఇచ్ఛా ప్రకటన యొక్క ఫలితం. రాష్ట్రపతికి ప్రధానమంత్రికి మధ్య గల సంబంధాలను వివరించే నిబంధన క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 4 78 ఆధార్ బిల్లుగా పేరు పొందిన బిల్లును పార్లమెంటులో ఏ కేటగిరీలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 3 ద్రవ్య బిల్లు. రెగ్యులేటింగ్ చట్టంకి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాలు ఏవి? ఆన్సర్ 2 ఏ మరియు డి. ఒకసారి చూసినట్టయితే 1773లో ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలను అమలు చేయడానికి బ్రిటిష్ పార్లమెంటు రెగ్యులేటింగ్ చట్టాన్ని ఏర్పాటు చేసింది. ఇది రాంగ్, ఎందుకంటే ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలను అమలు చేయడానికి కాదండి, నియంత్రించడం కోసం బ్రిటిష్ పార్లమెంటు రెగ్యులేటింగ్ చట్టాన్ని ఏర్పాటు చేసింది. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కరెక్ట్గా సెంటెన్స్ చదువుతాను. 1773లో ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలను నియంత్రించడం కోసం బ్రిటిష్ పార్లమెంట్ రెగ్యులేటింగ్ చట్టాన్ని ఏర్పాటు చేసింది. ఓకేనా? కానీ ఇక్కడ ఏమనిచ్చారు? అమలు చేయడానికి అనిచ్చారు, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. తర్వాత డి వచ్చేసి కలకత్తా నగరంలోని పోర్ట్ విలియంలో 1779లో సుప్రీంకోర్టు ఏర్పాటు. ఇక్కడ సంవత్సరం అనేది మిస్టేక్ ఇవ్వడం జరిగింది. అదేంటి? 1779కి బదులుగా 1774. ఓకేనా? కలకత్తా నగరంలోని పోర్ట్ విలియంలో 1774లో సుప్రీంకోర్టు ఏర్పాటు అయ్యింది. ఇక్కడ 79 ఇచ్చారు, కానీ 74లో సుప్రీంకోర్టు ఏర్పాటు అయింది, కాబట్టి ఇది మిస్టేక్ ఉంది, కాబట్టి సరికాదు. ఓకేనా? సో మరి ఇక్కడ ఫైనల్గా ఆన్సర్ ఏంటి? మనకి ఆప్షన్ 2 ఏ మరియు డి. మిగిలిన సెంటెన్స్ ఒకసారి చూసేద్దాం. బెంగాల్ గవర్నర్ హోదాను పెంచుతూ గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది. తర్వాత సి భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత రాజ్యాంగ చట్టంగా కూడా పేర్కొంటారు. ఈ రెండు సెంటెన్సు సరైన వాక్యాలు. దేనికి సంబంధించినవి? మరి రెగ్యులేటింగ్ చట్టంకి సంబంధించిన బి మరియు సి అనేటివి సరి అయిన వాక్యాలు. ఓకేనా? ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటైన భారతదేశానికి రాజ్యాధినేత ఎవరు? ఆన్సర్ 2 రాష్ట్రపతి. 1793 చార్టర్ చట్టానికి సంబంధించినవి క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ 3 1 మరియు 2. ఒకసారి అవి చూసినట్టయితే మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించింది. తర్వాత కంపెనీ ఆర్థిక వ్యవహారాలను క్రమబద్ధం చేస్తుంది. ఈ రెండు కూడా 1793 చార్టర్ చట్టానికి సంబంధించిన అంశాలు. అఖిల భారత సర్వీసుల ఏర్పాటును రాజ్యాంగంలోని ఏ అధికరణం నిర్దేశించింది? ఆన్సర్ 3 312. భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనలు ఏ దేశపు రాజ్యాంగాన్ని అనుసరించి తయారు చేశారు? ఆన్సర్ 3 జర్మనీ. సతీ సహగమన చట్టం 1987 ప్రకారం సతీ ఆచారాన్ని ప్రోత్సహించే వారికి కారాగార శిక్ష ఎంతకాలం విధిస్తారు? ఆన్సర్ 4 7 సంవత్సరాలు. రాజ్యాంగపు 44వ అధికరణకు ఏ భావన ఆధారం అవుతుంది? ఆన్సర్ 4 నాగరిక సమాజంలో మతం వైయక్తిక శాసనం వేరువేరు. గవర్నర్ నియామకంలో భారత రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశ రాజ్యాంగ పద్ధతిని అనుసరించారు? ఆన్సర్ 3 కెనడా. ఫ్రెండ్స్, ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనలు ఏ దేశపు రాజ్యాంగాన్ని అనుసరించి తయారు చేశారు అంటే చాలామంది మళ్ళీ కెనడా అనుకుంటారు. దీనికి ఆన్సర్ జర్మనీ అండి. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కదా, ఈ రెండు క్వశ్చన్స్ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ కన్ఫ్యూజ్ పెడుతూ ఉంటారు. కాబట్టి క్వశ్చన్స్ మరొకసారి జాగ్రత్తగా వినండి. గవర్నర్ నియామకంలో భారత రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశ రాజ్యాంగ పద్ధతిని అనుసరించారు? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, గవర్నర్ నియామకంలో అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 కెనడా. తర్వాత భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనలు వచ్చేసి ఏ దేశపు రాజ్యాంగాన్ని అనుసరించి తయారు చేశారు అంటే జర్మనీ. ఓకేనా? గవర్నర్ నియామకం అని అడిగినప్పుడు కెనడా పెట్టండి. తర్వాత అత్యవసర పరిస్థితి అన్నప్పుడు, భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి అన్నప్పుడు ఆన్సర్ ఏంటి? జర్మనీ. ఓకేనా? కన్ఫ్యూజ్ కాకండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ టాపిక్ మీద 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసారు కదా. ఈరోజు పార్ట్ 1 వీడియో కాబట్టి నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ 2 కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియో అయిన పార్ట్ 2లో భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ మీద మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.